భారీ మార్పులు వైసీపీ ఎంపీల్లో వేళ్లకు మాత్రమే మళ్లీ ఛాన్స్ ఎన్నికలలో నేతలను పోటీలోకి దింపేటప్పుడు అధినేతలు రకరకాల కాంబినేషన్లు ఈక్వేషన్లను ఆలోచిస్తూ ఉంటారు ఏ పార్టీలో అయినా ఇది చాలా సహజం తొందరలో జరగబోయే ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీల్లో నలుగురు ఐదుగురికి మాత్రమే మళ్లీ టికెట్లు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం మిగిలిన వాళ్ళల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట అలాగే ఇంకొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్లను దృష్టిలో పెట్టుకుని జగన్ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తిరుపతి ఎంపీ గురుమూర్తి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని మళ్లీ లోక్సభకే పోటీ చేయించడం ఖాయమైందట మిగిలిన వాళ్ల విషయంలో జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు సమాచారం ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదని ప్రకటించారు అలాగే అమలాపురం ఎంపీ చింత అనురాధ కాకినాడ ఎంపీ వంగా గీత రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఇప్పటికే జగన్కు చెప్పారట కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఎందుకనో ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది హిందూపురం ఎంపీ మాధవ్ లాంటి కొందరిపై జనాలలో వ్యతిరేకత కనబడుతోంది అందుకనే వీళ్ళని అవకాశం ఉంటే ఎమ్మెల్యేలుగానో లేకపోతే వీళ్ళ సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వ్యవహారం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది వైవిని జగన్ వైజాగ్ ఎంపీగా పోటీ చేయాలని అడిగారట ఇప్పుడు ఎంపీగా ఉన్న సత్యనారాయణరావు రాబోయే ఎన్నికలలో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు కాబట్టి వైవిని వైజాగ్ ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారు అయితే వైవి మాత్రం తాను ఒంగోలులోనే పోటీ చేస్తానని అంటున్నారట అలాగే ముప్పై మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవని కూడా ప్రచారంలో ఉంది మొత్తం మీద రాబోయే ఎన్నికలలో అభ్యర్థుల విషయంలో భారీ ప్రక్షాళన అయితే తప్పేటట్లు లేదు